వెరీ నెట్కొని వీడియో తీస్తున్నా, కానీ వ్యూస్ మాత్రం వస్తలేవు. మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అక్కడ బాబీ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసింది, ఉరుకుదామని ట్రై చేస్తున్నాడు. వదిలి పెట్టలేదు, వద్దు వద్దు, చల్లగా ఉండి, చల్లగా చల్లగా చల్లగా. ఇక గుడ్ మార్నింగ్ చెప్పు, గుడ్ మార్నింగ్ చెప్పు. పెట్టే ఫ్రిడ్జ్ మంచిగా మంచిగా పెట్టేసింది అమ్మ అమ్మ. ఇది చూడిగో, మంచి మంచి పని, ఇది చూడిగో, ఇది చూస్తావా చూడవా, గుడ్ మార్నింగ్ చెప్పు. అయ్యో మళ్ళా తీసిందా ఫ్రిడ్జ్? పో పో పో, ఉరుకుతాడు చూడు, బ్రెడ్లు ఉరుకుతాడు. మరి నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. మమ్మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దొంగ ఏడిపిదంతా ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తున్నా? సేమ్ డిష్ అంటే సేమియా ఉప్మా. సో సేమియా ఉప్మా ఈజీగా, ఐ మీన్ టేస్టీగా రావాలంటే ముందుగా మీరు సేమియాని ఇలా రోస్ట్ చేసుకోండి. రోస్ట్ చేసుకున్న సేమియా కూడా మనకు దొరుకుతుంది డీమార్ట్లో. సో ప్లెయిన్ సేమియా తీసుకున్నాము, ఐ మీన్ రోస్ట్ చేయండి. ఇప్పుడు నేను దీన్ని రోస్ట్ చేసేసాను. ఇక్కడ ఆనియన్, పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు వేసుకున్నాను. ఇంకా పోపు దినుసులు వేసుకోవాలి, నెక్స్ట్ పల్లీలు వేసుకోవాలి. ఇంకిక్కడ పోపు దినుసులు, పల్లీలు ఇవన్నీ వేసుకున్నాం కదా, వీటిని ఫ్రై చేసుకుందాము. నెక్స్ట్ నేను దీంట్లో సాల్ట్ వేసుకుంటున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ప్లస్ ఈ మిర్చి ఇంకా ఆనియన్ ఫ్రై అవ్వాలంటే ఈ సాల్ట్ కూడా మనము తొందరగా వేసుకుంటే ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు సాల్ట్ వేసేసుకుందా. సాల్ట్ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాము. అరే బెర్రీ, వీడియో తీస్తుంటే కాలుతో నూకుతున్నాడు. బెర్రీ నెత్తుకొని వీడియో తీస్తున్నా, కానీ వ్యూస్ మాత్రం వస్తలేవు. ఫ్రై అవుతున్నాయి. నెక్స్ట్ సింపుల్గా మంచిగా ఈజీగా వేసుకోవచ్చు, ఇట్లా టేస్టీగా ఉండాలి. ఇవి ఫ్రై అయినాక నెక్స్ట్ మనం దీంట్లో వాటర్ వేసుకోవాలి. చూసారా, రోజు బెర్రీ నెత్తుకొని వీడియోలు తీస్తా. అప్పుడప్పుడు కుకింగ్ చేసేటప్పుడైతే మెయిన్గా బెర్రీ నెత్తుకొని వీడియోలు తీస్తా, కానీ అంత కష్టపడ్డా కానీ వ్యూస్ రావట్లేదు. ఓకే పర్లేదులేండి, వచ్చినా రాకపోయినా కానీ వీడియోలు చేస్తా. కొంచెం స్టవ్ ఎక్కువ పెట్టుకుంటున్నా. సిమ్లో మరీ లో సిమ్లో పెడితే అసలు ఫ్రై అవ్వట్లేదు, కొంచెం ఎక్కువ పెట్టినా. మరీ మాడిపోనివ్వద్దు, సేమియా ఉప్మాకి మాడిపోనిస్తే బాగుండదు. మీరు ప్లెయిన్ మసాలా వేయట్లేదు కదా మనం, సో మాడిపోతే టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ మా చెల్లె తింటుందో నా మాటతో చెప్తే సరే చెప్తా, ఉండి బయట వరకు అంటది. లైట్గా ఫ్రై అయిపోయినాయి. మా మమ్మీ ఎంత క్వాంటిటీ తీసుకున్నానో తెలియదు, కానీ నేనైతే వాటర్ వేసుకుంటున్నా. ఇప్పుడు వాటర్ మరిగినాక మనం సేమియా ఉప్మా వేద్దాం. అంతసేపు మీరు రెస్ట్ తీసుకోండి, మేము కూడా రెస్ట్ తీసుకుంటాం. సరే, నువ్వు అక్కడ వీడియోస్ అన్ని యాడ్ చేసి పెడతావు, రెస్ట్ ఏం అవసరం. మరికొన్ని వాటర్ వేసుకున్నాను, ఇప్పుడు మరుగుతుంటే కాసేపు రెస్ట్ తీసుకుందాము. ఇక్కడ చూసారా ఎంత మంచిగా ఎంత హాయిగా ఉన్నాడో, నాకైతే చేతి పీకపోతుంది. నువ్వు చూడు, ఆడుకోపో ప్లీజ్, ఆడుకో అక్కడ బొమ్మలతో, ఆడుకో బొమ్మలతో, ఆడుకో. ఇగో ఇదే పని, ఏ అంత ఇదే పని ఎత్తుకోవాలి. ఎప్పుడు ఫీడింగ్ బెర్రీ బాల్ బెర్రీ బాల్
ఇంకిక్కడ వాటర్ అయితే మరిగిపోతున్నాయి. మనం ఇప్పుడు దీంట్లో సేమియా, మనం రోస్ట్ చేసి పెట్టుకున్న ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా ఉంది కదా, ఆ సేమియాని యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ టు అట్లా ఆ వాటర్ అన్నీ మంచిగా ఇంకేలాగా, మాకు కొంచెము మెత్తగా కావాలని కొన్ని ఎక్కువ వాటర్ యాడ్ చేసుకున్నాను. మీకు కొంచెం లైట్గా మెత్తగా కాకుండా, మరీ మెత్తగా కాకుండా ఉండాలంటే తక్కువ వాటర్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే వెలికి పెడతాను కొంచెం నేను, అందుకే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ 10 మినిట్స్ కుక్కిన తర్వాత చూడండి ఎంత బాగుందో, టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంది. స్పైసీగా కూడా చేయలేదు, నార్మల్ స్పైసెస్ యాడ్ చేసుకున్నాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఆవు పెడతా నేను. ఆడే తింటాడట ఆ వధుడు. తిను తిను నోట్లకే పోలేదు అసలు అది పోలేదు నోట్లకి. వధుడు ఎట్లా వెళ్తుండో స్పూన్ లైక్ ఉందిగో. అస్సలు నిద్రలే వీడైతే. బాయ్. ఇక్కడ మాత్రం వచ్చింది మాత్రం ఏడు పప్ప పో నాని పో 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 పోరా అది కదా క్లాత్ ఏంటిది పాలిస్టర్ పాలిస్టర్ అయ్యి చూడాలి చూడాలి అగో బెర్రీ ప్రసన్న మా ఇన్ని 4 చీరలు మంచి మంచి కలర్ ఎత్తుకుంటే ఏడుస్తున్నాడు. పోట్లేదు అస్తాలే. ఇంకిక్కడ మేము లంచ్ సాంబార్ పాపడ్. సాంబార్ మెయిన్గా అయితే బెరి కోసమే చేసింది మమ్మీ. ఇంకా వాడు చూసారా అస్సలు అస్సలు చేయనిస్తలేడు. మొత్తం వాటి దగ్గరికే ఉడుకుతున్నాడు, ప్లేట్ల దగ్గరికి. ఇంకా ఐ మీన్ అన్నం పెట్టుకో రైస్ వంకి రైస్ కుక్కర్ దగ్గరికి, ఆ సాంబార్ బౌల్ దగ్గరికి. ఇంక ఇక్కడ నేనైతే తినేస్తున్నాను, అది కూడా త్వర త్వరగా తినేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ చూడండి అటు ఇటు పాపడాలు తీసుకుంటూ తిరుగుతున్నాడు. ఇంక ఇక్కడ మీరు ఏం ప్రిపేర్ చేసుకున్నారు లంచ్లో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ ఏం చేశారు ఈరోజు? మీకు లంచ్ కూడా షేర్ చేశాను. ఒక డైనింగ్ టేబుల్ ఉంది కానీ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినాలనిపించదు, అప్పుడప్పుడు కూర్చుంటాము, ఇష్టం అనిపించదు. ఎక్కువ ఎక్కువ కింద కూర్చొనే తింటాము. ఇక్కడ చూసారా బెర్రీ తింటుంటే ఇప్పుడు కెమెరా తీసుకోవడానికి వస్తాడు. అంతే వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమూల్ వ్లాగ్స్ అండ్ ప్రెగ్నెన్సీ టిప్స్. బాయ్.